తెలుగువారి ఆత్మీయ వారది టోరీలో సైన్స్ ఫర్ కార్యక్రమానికి స్వాగతం ఈ కార్యక్రమాన్ని మీకు సైన్స్ ఫర్ సొసైటీ మరియు బాబు గోవిందని హ్యూమనిస్ట్స్ అండ్ రేషనలిస్ట్స్ ఎరినా నుంచి మీకు సమర్పిస్తున్నది గోవింద్ ఫ్రమ్ కాలిఫోర్నియా నమస్తే అండి ఈరోజు మనం ఎప్పటిలాగే ఒక ని కంటిన్యూ చేస్తామండి ప్రసాద్ గారు మీరు మీ టాపిక్ మీ మన సిరీస్ స్టార్ట్ చేద్దాం మీరు మీరు ఎవరి కోసం అది చెప్పి కంటిన్యూ చేయండి అలాగేనండి సో ఈ వారం అంటే మనం గత రెండు వారాలుగా చెప్పుకుంటున్న ఈ ఫౌండర్స్ ఆఫ్ మెడికల్ సైన్స్ అన్న సిరీస్ లో భాగంగా ఒక వ్యక్తి గురించి ఆయన చేసిన ప్రయోగాల గురించి ఆయన చేసిన ప్రయోగాల యొక్క ఫలితాలు గురించి ఆయన పడ్డ కష్టాల గురించి కూడా చెప్పుకోవచ్చండి ఇది చాలా ఒక రకంగా చెప్పాలంటే ట్రాజిక్ స్టోరీ కింద ఉంటుందన్నమాట అంటే ఆ మనకి అప్పుడే ఈ మిడ్ ఎయిటీన్ హండ్రెడ్స్ అంటే పంతొమ్మిదవ శతాబ్దం అంటాం కదా దగ్గర దగ్గర ఎయిటీన్ ఫార్టీ ఫిఫ్టీ నుంచి సిక్స్టీ సెవెంటీ మధ్యలో ఆ యూరోప్ లో జరిగిన కొన్ని సంఘటనలు పరిస్థితులు స్టడీస్ ఎక్స్పెరిమెంట్స్ కి సంబంధించిన విషయాలన్నమాట అంటే ఎస్పెషల్లీ మెడిసిన్ అండ్ సర్జరీకి సంబంధించి మనం లాస్ట్ వీక్ చెప్పుకున్నట్టుగా అంటే ఎడ్వర్డ్ జనర్ గారి స్మాల్పాక్స్ వ్యాక్సిన్ దాని గురించి డిస్కస్ చేసుకున్నాం అలాగే జాన్ స్నో గారు ఈ ఈ డిసీజెస్ కలరా అవి ఎలా వ్యాపిస్తాయి ఏటి వల్ల వేటి వల్ల వస్తాయి అన్న దాని గురించి కూడా డిస్కస్ చేసుకున్నాము ఆ సందర్భంలోనే అంటే ఎవరైనా వ్యక్తికి ఆసుపత్రి పాలైన తరువాత అతనికి ఏమైనా శస్త్రచికిత్స ఎలాంటిది జరగాలనుకుంటే ఒక రెండు ప్రధానమైనటువంటివి ఏంటంటే ఒకటి అంటే అబ్స్టెకల్స్ లాగా అనుకుంటే గనక ఒకటి ఈ నొప్పి అన్నది విపరీతమైన నొప్పి అన్నది అది జాన్స్నో గారి ఎనస్తషియా ఎక్స్పెరిమెంట్స్ ఈతరు లాంటి గ్యాస్ తోటి క్లోరోఫమ్ వంటి గ్యాసెస్ తోటి ఆయన చేసిన ఎక్స్పెరిమెంట్స్ కానీ అవి ఎంతెంత డోసులో ఏ ఏ డోసులో ఎప్పుడు ఎవరికి ఎంతవరకు ఇవ్వాలి అన్నది ఆయన క్యాలిక్యులేట్ చేసి ఆయన చేయటం అన్నది చాలా మటుకు మా శారీరక బాధల్ని ఈ ప్రాసెస్లో తగ్గించడం అన్నది మనం చూస్తాం సో అలాంటి ఇంకొక మేజర్ విషయం ఏముండేదంటే మార్టాలిటీ రేటు ఎక్కువ ఉండేది అంటే ఎవరైనా ఇలాంటి ఆపరేషన్స్ లో సర్జరీస్లో లో పాల్గొనవలసి వస్తే గనక అంటే చేయించుకుంటే గనక వాళ్ళకి చాలా తర్వాత చాలా ఇన్ఫెక్షన్స్ రావటం అన్నది జరిగేది అంటే ఈ ఒక ఒక దాదాపు ఒక రెండు ద దశాబ్దాల్లో అంటే దగ్గర దగ్గర ఒక ఇరవై సంవత్సరాల కాలంలో ఇవన్నీ కూడా చాలా మార్పులు చాలా రెవల్యూషనరీ చేంజెస్ వచ్చిన సమయం అనమాట అది మిడ్ ఎయిటీన్ హండ్రెడ్స్ అనుకుంటే గనక సో అది ఎవరు అనేది చూసే ఆ వ్యక్తి పేరు ఈ రోజున మనం డిస్కస్ చేసుకున్నది ఇగ్న సెమిల్ వైస్ సో నేను అంటే ఇది హంగేరి ఆయన హంగేరియన్ ఫిజిషియన్స్ అండ్ సైంటిస్ట్ అండి సో జర్మన్ అండ్ ఆ భాషలో ఉంటుంది ఆయన పుట్టింది కూడా బుడాలో అంటే నవ్వు ఇప్పుడు మనం బుడా పెస్ట్ అని ఏదైతే అంటామో హంగేరీలో అక్కడ సో ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ గా లేకపోతే క్షమించాలి బట్ యా ఈ ఇగ్నస్ అని నేను రిపీట్ చేస్తాను సో ఈయన పద్దెనిమిది వందల పద్దెనిమిది జూలై ఒకటిన పుట్టారు అరవై ఆగస్ట్ పదమూడున అంటే దాదాపుగా మనకి ఇదే సమయంలో ఆయన జన్మించినట్టుగా మనకి తెలుస్తుంది సో ఈయన పద్దెనిమిది వందల నలభై నాలుగులో మెడిసిన్లో అవార్డెడ్ అయిన డాక్టర్ అయిన తర్వాత అబ్స్టిక్స్ అండ్ సర్జరీస్లో అంటే ప్రసూతి కేంద్రాల్లోని సర్జరీల్లోని ఆయన ప్రైమరీగా ఇంట్రెస్ట్ ఉండి వాటి వాటి వైపుగా ఆయన 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 వర్క్స్ అన్ని కూడా చేసినట్టుగా మనకి తెలుస్తుంది సో ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఒక 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 స్టోరీ ఆయన స్టోరీ గురించి తెలుసుకోవాలనుకుంటే అంటే ఆయన ఏం చేశారు అది ఎలా ఆ స్టడీ యొక్క అవుట్కమ్ ఏంటి అని చూస్తే గనక మనకి అప్పట్లో ఈయన ఒక ఆసుపత్రిలో పనిచేశారు విఎన్ జనరల్ హాస్పిటల్లో అంటే ఇది పద్దెనిమిది వందల నలభై ఆరు సంవత్సరం దగ్గరలో వియన్న జనరల్ హాస్పిటల్ అన్నది ఒక మెటర్నిటీ మెటర్నిటీ ఇన్స్టిట్యూట్ అండి గవర్నమెంట్ పెట్టిన ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏం చేశారంటే అంటే ఈ చిన్న పిల్లలు అండ్ కాన్పు సమయంలో ఉండే ప్రాబ్లమ్స్ ని అంటే ప్రసూతి ఆసుపత్రి లాంటిది అలాంటిది మెయిన్ గా రెండు రెండు క్లినిక్స్ పెట్టడం జరిగింది అదే ఆసుపత్రి ప్రాంగణంలో ఒకటి ఏంటంటే ఒక క్లినిక్లో వచ్చేసి డాక్టర్లు అందరూ చూస్తారనమాట చదివిన వాళ్ళందరూ అలాగే ఇంకొక క్లినిక్ ఉంటుంది అది మిడ్ వైవ్స్ వాళ్ళు వాళ్ళు కూడా చూస్తారనమాట మిడ్ వైవ్స్ అంటే మనం మంత్రస్థాని అనుకోవచ్చు తెలుగులో సో ఇక్కడ ఏమవుతుందంటే అంటే ఇవి పెట్టడం వాళ్ళకి ఉద్దేశం ఏంటి అంటే ఎవరైతే ఖచ్చితంగా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళలేరు అలాంటి వాళ్ళకి అండ్ విఎస్ఎల్కి లేదంటే ఇల్ ఎజిటిమేట్ చిల్డ్రన్ కి అంటే అవుట్ ఆఫ్ వెడ్ లాక్ అని లేదంటే అక్రమ సంతానానికి వీలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు వచ్చి అక్కడ రిజిస్టర్ అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి కొన్ని గవర్నమెంట్ తరపు నుంచి కూడా ఏమైనా బెనిఫిట్స్ వస్తూ ఉంటే కనుక వాటికి కూడా ఎలిజిబిలిటీ కూడా వస్తుంది అన్నమాట సో ఈ ఈ ఇప్పుడు అంటే వాళ్ళ అంటే ఈ ఆఫర్ చేసిన దానికి ఇన్ రిటర్న్ కింద గవర్నమెంట్ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే వాళ్ళ డాక్టర్లకి మిడ్ కి వాళ్ళకి ట్రైనింగ్ లాంటిదిగా ఉపయోగపడుతుంది సో ఇది ఇప్పటికీ కూడా ఉంది మనం ఏ ఏ గవర్నమెంట్ హాస్పిటల్ మెడిసిన్లో చూసుకుంటే చూసుకున్నా గానీ మనకి ఈ హౌస్ సర్జన్సీ అనో వన్ టూ ఇయర్స్ చేయాలనో ఏదో ఉంటుంది వాళ్ళకి చదువు అయిపోయిన నాలుగు సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా అంటే వాళ్ళు వాళ్ళు యాక్చువల్ గా ఆన్ ద ఫీల్డ్ ట్రైనింగ్ అది తీసుకోవటము ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ యొక్క శిష్యరికంలో వాళ్ళ దగ్గర యాక్చువల్ ప్రేషన్స్ ని ఎలాగ అర్థం చేసుకోవాలి డయాగ్నోస్ ఎలా చేయాలి ఎలాగ ట్రీట్ చేయాలి ఎలాగ మందులు వాడాలి ఎలాగ అడ్రస్ చేయాలి వాళ్ళ విషయాల్ని అన్నది ట్రైనింగ్ ఇచ్చే మెథడ్లో అది కొత్తగా ఉన్నది ఏం కాదనమాట సో ఇక్కడ ఈయన ఈయన ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ కింద జొహాన్ క్లెయిన్ అన్న ఆయన దగ్గర ఇప్పుడు చీఫ్ రెసిడెంట్ అనుకోవచ్చు అలాంటి పొజిషన్లో వర్క్ చేస్తూ ఉంటారు ఆ హాస్పిటల్లో చేస్తూ ఉంటే ఈయన డ్యూటీస్ ఏంటంటే పొద్దున్నే డా అసలైన డాక్టర్ ప్రొఫెసర్ గారు రౌండ్స్కి వచ్చే ముందు పేషెంట్స్ అందరిని ఎగ్జామిన్ చేసి ఆ కష్టమైన డెలివరీస్ ఏమన్నా ఉంటే వాటిని కూడా ఈయన సూపర్వైజ్ చేస్తూ అలాగే వేరే స్టూడెంట్స్ వచ్చే వాళ్ళకి కూడా ఈ ఈ ప్రసూతి కేంద్రంలో ఆ పర్టికులర్ విషయాలకి సంబంధించిన విషయాలని ఆయన టీచ్ చేస్తూ రికార్డ్స్ అన్ని కూడా జాగ్రత్త చేయటం ఇవన్నీ రికార్డ్ రికార్డ్స్ చేసే డ్యూటీలో ఈయన ఉండగా ఆయన ఒకటి అబ్జర్వ్ చేస్తారు ఏంటంటే ఈ హాస్పత్రి ఆసుపత్రికి వస్తున్న చాలా మంది యువతులు ఆ వచ్చిన తర్వాత అంటే చాలా మంది కాదు ఒక దాదాపు ఒక పది శాతం వరకు చనిపోవటం జరుగుతుంది ఆ దాన్నే పర్పెరల్ ఫీవర్ అంటారు అనమాట అంటే దీన్నే చైల్డ్ బెడ్ ఫీవర్ అని కూడా అంటారండి అంటే ఇది గర్భాశయానికి సంబంధించిన ఒక ఇన్ఫెక్షన్ కింద దాదాపుగా మిడ్ నైన్టీన్ హండ్రెడ్ సెంచరీలో చాలా ఆసుపత్రుల్లో చాలా కామన్గా ఉండేది అండ్ ఫెటాలిటీ కూడా ఉండేది అంటే దాదాపు ఐదు నుంచి పది శాతం డిపెండింగ్ ఆన్ మనం ఏ డేటా చూస్తున్నాం అన్న దాన్ని బట్టి చనిపోవడం కూడా జరుగుతు జరిగినట్టుగా మనకు తెలుస్తుంది సో ఈయన అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ ఉన్న రెండు క్లినిక్స్ లో అంటే డాక్టర్లు వెళ్ళి చూస్తున్న క్లినిక్ అలాగే మిడ్ వైఫ్స్ అంటే మంత్రశానిలు వెళ్ళి చూస్తున్న క్లినిక్ రెండు క్లినిక్లు ఉన్నాయి ఆ రెండు క్లినిక్ల్లో ఈయన డేటాను తీసుకుని చూస్తున్నప్పుడు ఈయన అబ్జర్వ్ చేసింది ఈ మోర్టాలిటీ రేట్ అని ఏదైతే అంటామో అంటే మనం సంభవిస్తున్న శాతం ఏదైతే ఉందో అది ఈ ఫస్ట్ క్లినిక్ లో డాక్టర్లు వెళ్ళి చూస్తున్న దాంట్లో టెన్ పర్సెంట్ వరకు ఉంది అదే సెకండ్ క్లినిక్ లో ఓన్లీ ఫోర్ పర్సెంట్ ఉంటుంది అనమాట సో అసలు ఆ ఆసుపత్రికి వచ్చే యువతులు కూడా వాళ్ళు ఫస్ట్ క్లినిక్ లోకి వెళ్ళటానికి జడిసేవారు అంటే కావాలంటే అవసరం అనుకుంటే అంటే ఖచ్చితంగా రిజిస్టర్ అవ్వాలి వాళ్ళకి బెనిఫిట్స్ రావాలి అనుకుంటే గనక క్లినిక్ లో అడ్మిట్ అవ్వాలి అన్న విషయం తెలిసినప్పుడు అవసరమైతే వాళ్ళు ఏం చేసేవారంటే రోడ్డు మీదే కాన్పు అయిపోయింది అని అవ్వటానికి ప్రిఫర్ చేయటమో లేదంటే అయిపోయింది అని రికార్డు చేయటము కూడా చేసినట్టుగా మనకి తెలుస్తుంది అనమాట అంటే మోర్టాలిటీ రేటు వాళ్ళలో కూడా తక్కువ ఉంది అంటే బయట ఇంట్లో కానీ రోడ్డు మీద కానీ అంటే రోడ్డు మీద అంటే రోడ్డు మీదని కాదు అప్పట్లో స్ట్రీట్ బర్త్స్ అనేవారు వీటిని ఆ ప్రాక్టీస్ ని అంటే ఆసుపత్రి కాకుండా ఏ వేరే ఎక్కడైనా చోట అనేసారు వాళ్ళలో కూడా మార్టాలిటీ రేట్ తక్కువ ఉండటం అంటే మీకు ఖచ్చితంగా చూడండి అంటే ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా ఎస్టాబ్లిష్డ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ల దగ్గర మాత్రమే ఎక్కువ మంది చనిపోతున్నారు సో ఈ విషయం ఆయన చాలా అసలు ఆయన తీసుకోలేకపోతారు అనమాట అంటే కనీసం ఎట్టపారు ఉండాలి కదా సమానంగా ఉండాలి కానీ దాదాపు రెండున్నర మూడు రెట్లు ఎక్కువ మంది డాక్టర్లు చూస్తున్న ఈ బాలింతలు అంటే వాళ్ళ దగ్గరే మాత్రమే ఎందుకు ఇంతమంది చనిపోతున్నారు అని అప్పుడు ఆయన ఎనాలిసిస్ చేయటం స్టార్ట్ చేస్తారు అంటే ఈ డేటాను తీసుకుని ఈయన మొత్తం అంటే ఈ రెండు విషయాల్లో జరుగుతున్న అన్ని విషయాలని టేబుల్స్ వేసుకుని ఆయన అన్నిటిని ఒక్కొక్క దాని తర్వాత ఒక్కొక్కటి రూల్ అవుట్ చేసుకుంటారు అనమాట అంటే పాజిబుల్ డిఫరెన్సెస్ ఏమైతే ఉంటాయో వాటిని సార్ట్ చేసి ఎలిమినేట్ చేసుకునే ప్రాసెస్ ఒక ఎనాలిసిస్ స్టార్ట్ చేస్తారన్నమాట అంటే వాళ్ళ వాళ్ళ అంటే ఎదురు ఉండే క్లైమేట్ కానీ ఓవర్ క్రౌడింగ్ యాక్చువల్లీ ఓవర్ క్రౌడింగ్ ఆ ఈ మంత్రస్థానలో ఉన్న దగ్గరే ఓవర్ క్రౌడింగ్ అంటే ఎక్కువ మంది జనం ఉంటారు కానీ అక్కడే తక్కువ ఉంటాయి కాబట్టి దాన్ని కూడా ఆయన కారణం కింద చూపించరు అనమాట అలాగే క్లైమేట్ సేమ్ ఉంటుంది అలాగే రిలీజియస్ ప్రాక్టీసెస్ అని అంటే వాళ్ళకి సంబంధించిన నమ్మకాలు కానీ మతాచారాలు కానీ ఉన్నాయా ఇంకా ఇలాగ అన్ని ఏది తేడా ఉంది అని అవుట్ చేసుకోవడానికి ఆయన యూజ్ చేసుకుంటున్న క్రమంలో ఆ ఆయనకి ఆ ఒక స్నేహితుడు ఉంటాడు ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది అనమాట ఆయన స్నేహితుడు ఒక అతను జాకూబ్ అనే అతను ఆయన యాక్సిడెంటల్ గా చనిపోతాడు చనిపోతాడు అంటే ఆయనకి యాక్సిడెంటల్ గా ఒక స్కాల్పల్ అనే స్టూడెంట్స్ ఈ పోస్ట్ మార్టమ్ అలాంటివి చేసేటప్పుడు చనిపోయిన వాళ్ళ మీద ప్రయోగాలు కానీ వాళ్ళ వాళ్ళ మీద జరిగిన ఎందుకు చనిపోయారు అది అటాప్సీ ఇలాంటివి చేస్తున్న క్రమంలో ఒక స్టూడెంట్కి తెగటం వల్ల స్కాల్పిల్ల అన్నది అతను తర్వాత చనిపోతాడు కొన్నాళ్ళకి ఆ ఈయన అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం ఆయన పేథాలజీ అంటే ఆయన చనిపోయిన కారణము ఆ గాయా గాయాలు అవి కూడా సిమ్టమ్స్ అన్నవి ఎవరైతే ఈ పెర్పరల్ ఫీవర్ లేదా చైల్డ్ బెడ్ ఫీవర్ తో చనిపోతున్నారో యువతులు వాళ్ళకి కూడా సరిపోలు అనమాట అప్పుడు ఆయన ఏం చేస్తారంటే ఆయన ఓకే అయితే దెర్ ఈస్ సమ్థింగ్ రాంగ్ ఈ రెండు విషయాల్లోని లింక్ ఏంటి అని కనెక్ట్ చేసుకుని చూస్తే కనుక ఆయన ఆయన తీసుకొచ్చిన హైపోతీస్ ఏంటంటే ఇనీషియల్ గా ఈ కెడావరిక్ కంటామినేషన్ అన్నది ఈ ఈ చైల్డ్ బెడ్ ఫీవర్ కి సంబంధం ఉన్నది అన్న విషయం ఆయన ఎస్టాబ్లిష్ చేస్తారు అంటే శవాలని లేదంటే అటాప్సిస్ చేస్తున్న డాక్టర్ల దగ్గర నుంచి ఈ వాళ్ళు మా వాళ్ళే మళ్ళీ చూస్తున్న ఈ ఈ ప్రసూతి కేసెస్ ఎవరైతే ఉన్నారో మనుషులు ఎవరైతే ఉన్నారో ఆ చనిపోతున్న వాళ్ళకి వీళ్ళకి మధ్యన ఏదో కనెక్షన్ ఉండి ఉంటుంది అని ఎందుకంటే అప్పటికి ఇంకా మనకి జర్మ్ థిరీ అది రాలేదు అందుకనే మనకి నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఎపిసోడ్స్ లో మనం లూయిస్ పాస్టర్ లెస్టర్ వాళ్ళ గురించి చెప్పుకున్నప్పుడు మనం ఇంకా ఇవి మళ్ళీ రిపీట్ అవుతాయని అనుకోండి ఎందుకంటే అప్పటికి ఆ ఈ జబ్బులన్నవి ఈ వ్యాధులు అన్నవి ఎలాగొస్తాయి అన్న దానికి ఈ ఫోర్ హ్యూమర్స్ ఇన్ ద బాడీ అని అంటే దాదాపు అరిస్టోటిలియన్ సమయం నుంచి ఎస్టాబ్లిష్ ఉన్న దాదాపు అప్పటికే రెండు వేల సంవత్సరాల నుంచి కూడా నమ్ముతున్నటువంటి ఈ ఈ డైస్క్రేషియా అని లేదంటే ఈ ఈ ఈ థీరీ మియాస్మా థీరీస్ కానీ అంటే చెడు గాలి ద్వారా వస్తాయని కానీ లేదంటే వాటికి ట్రీట్మెంట్ కూడా పెద్దగా ఉండేది కాదు అంటే ఈ నాలుగు హ్యూమర్స్ ఇన్ అ బాడీ అన్నవి ఇంబ్యాలెన్స్డ్గా ఉంటాయి వాటిల్ని సరిగ్గా ఆ పర్టికులర్ వ్యక్తికి ఎలా బ్యాలెన్స్ చేయాలి అన్నదే క్యూరు అన్నట్టుగాను లేదంటే బ్లడ్ లెట్టింగ్స్ అని అంటే శరీరంలో ఉన్న రక్తాన్ని బయటికి ఏదైనా కోసి బయటికి వదిలేయటం ద్వారా ఆ చెడుతనం పోతుంది అన్నట్టుగాను ఇలాంటి కొన్ని చాలా బండ పద్ధతులు ఉండేవి అనమాట అంటే మనకి ఈ హనుమాన్ గారు హోమోపతికి సంబంధించి కొత్త సిద్ధాంతాలతో వచ్చేటప్పటికి కూడా ఆ ఇవి ఉన్నాయి దాన్ని అందరూ అంగీకరించకపోయినా ఈ ఎన్నో సంవత్సరాల కొన్ని వందల సంవత్సరాల నుంచి నమ్ముతూ వస్తున్నారు కాబట్టి దానికి ఈ అపోజిషన్ లేకుండా వాటిల్నే వాటిల్నే తీసుకోవటం అన్నది ట్రూత్ కింద జరగటం అన్నది మనం చూస్తాం అనమాట సో ఈ జర్మ్ థీరీ అన్నది అంటే వ్యాధులకి వైరస్లు కానీ బ్యాక్టీరియా కానీ ప్రోటోజోవా కానీ ఇలాంటివి ఇవి కారణాలు ఇలాంటివి ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన వ్యాధులు రావటానికి కారణం అవుతాయి అన్న విషయం మనకి ఎస్టాబ్లిష్ కాని సందర్భంలో జరిగింది అనమాట ఇది అందుకని ఏమవుతుందంటే ఆయన ఏం చేస్తారంటే ఈ ఈ మిడ్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో మంత్రసానలో ఎవరైతే సెకండ్ క్లినిక్ లో ఉన్నారో వాళ్ళు ఎటాప్సిస్ దగ్గరికి రావట్లేదు అంటే పోస్ట్ మార్టం గాని చనిపోయిన వాళ్ళ తోటి ఇన్వాల్వ్ అయిన ఏ రకమైన విషయాల దగ్గర వాళ్ళు లేరు సో ఈయన సో ఇది కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసి దానికి సొల్యూషన్ కూడా కనుక్కుంటారు ఏం చేస్తారంటే ఆయన పనిచేస్తున్న సమయంలో ఆసుపత్రిలో ఎవరైనా సరే ఇవంతటికి కారణము క్లీన్లీనెస్ లేకపోవటము అంటే అశుభ్ర ప పరిశుభ్రమైనటువంటి అలవాట్లు మనము ఇక్కడ చేసుకోకపోవటం వలన లేదంటే వాళ్ళని ఇగ్నోర్ చేయటం వలన రిజెక్ట్ చేయటం వలన అంటే పట్టించుకోకపోవటం వలన వచ్చింది అని చెప్పి ఆయన ఒక పాలసీ పెడతారు అందరూ కూడా ఈ క్లోరినేటెడ్ లైమ్ అంటే కాల్షియం హైపోక్లోరైట్ అన్న సొల్యూషన్లోని ఎందుకంటే ఆయన అలాంటి సొల్యూషన్ అటాప్సీస్లో ఆర్ పోస్ట్ మార్టమ్స్లోని వాటిల్లోని ఉపయోగించటం ఆయనకి తెలుస్తుంది అనమాట సో అక్కడ వాడుతున్నప్పుడు చెడు వాసన పోవటం లాంటి జరుగుతుంది కాబట్టి మేబీ ఇట్ ఈస్ డూయింగ్ సంథింగ్ గుడ్ అక్కడ ఏదైనా మనకి తెలియని ఏదో కారణం వేరే కారణం ఉంది అంటే ఆయనకి తెలియదు కాబట్టి ఆయన కెడావరస్ పార్టికల్స్ అన్న పేరుతో ఆయన చెప్తారనమాట సో ఆ తర్వాత తర్వాత అది జర్మ్ థిరీలోకి వస్తుంది బట్ ఆ సమయానికి కనీసం ఆయనకి అసలైనటువంటి కారణం తెలియకపోయినా ఎందుకు అన్నది తెలియకపోయినా ఏం జరుగుతుంది అన్నది ఆయనకి అర్థమైంది కాబట్టి అక్కడి నుంచి శుభ్రంగా అదే సొల్యూషన్ ఉపయోగించుకుని క్లోరినేటెడ్ లైమ్ అన్న దాన్ని ఉపయోగించుకుని శుభ్రం చేసుకుని పేషెంట్స్ని చూసేలాగా ఒక పాలసీ తీసుకొస్తారు ఆయన తీసుకొచ్చినప్పుడు అది ఆ రిజల్ట్స్ ఏమిటి అంటే మార్టాలిటీ రేట్స్ అన్నది నైంటీ పర్సెంట్ తగ్గిపోతాయి అంటే రిస్క్ అన్నది ప్రసూతి కోసం ఆసుపత్రికి వచ్చిన వాళ్ళు ఎలాంటి ఫీవర్స్ తోటి ఈ చైల్డ్ బెడ్ ఫీవర్ అని ఏదైతే చెప్తున్నామో ఆ ఫీవర్స్ తోటి చనిపోవటం అనేది తగ్గిపోతుంది అనమాట సో నైన్ ఎయిటీన్ ఫార్టీ సెవెన్స్లో అంటే దాదాపు పద్దెనిమిది పాయింట్ మూడు శాతం ఒక సందర్భంలో ఉన్నటువంటి మోటాలిటీ రేట్ని ఈయన హ్యాండ్ వాషింగ్ అన్న చిన్న టెక్నిక్ చేతులు శుభ్రంగా కడుక్కోవటము ప్రతి పేషెంట్కి వెళ్ళే దగ్గరికి ముందు అన్న ఒక ఒక విషయాన్ని ఆయన పాలసీకి తీసుకొచ్చినప్పుడు అదే సంవత్సరం ఏప్రిల్లో జరిగినవి పద్దెనిమిది శాతం ఉంటే ఆయన తీసుకొచ్చిన తర్వాత జూన్లో అది రెండు పాయింట్ రెండు శాతానికి జూలైలో ఒకటి పాయింట్ రెండు శాతం ఆగస్టులో ఒకటి పాయింట్ తొమ్మిది శాతం ఇలాగా దాదాపుగా నెగ్లిజిబుల్ గా లేదంటే ఎట్ పార్ విత్ అంటే మంత్రసానుల చేస్తున్నటువంటి క్లినిక్ లోకి మళ్ళీ అదే ఆల్మోస్ట్ అంతే రేట్ లోకి తీసుకురావడం అంటే ఈ కారణం ఏదైనా ఈయన అనుకున్నారో ఒక హైపోతసిస్ కింద ఒకటి తీసుకుని దేన్నైతే దానికి సంబంధించిన అన్ని వైపులా ఉన్న డేటాని కలెక్ట్ చేసుకుని ఎస్టాబ్లిష్ చేసి ఒక సొల్యూషన్ తీసుకుని వచ్చి దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేసి రిజల్ట్స్ తీసుకుని వచ్చారో దాన్ని ఒక థీరీ కింద ఇప్పుడు దాన్ని థీరీ ఆఫ్ కెడవరస్ పాయిజనింగ్ అన్న పేరు మీద ఆయన ఒక థీరిని తీసుకుని వచ్చి ఈ డేటానంతటినీ కూడా ఆయన తర్వాత ఎటియాలజీ కంటెంప్ట్ క కంటెప్ట్ అండ్ ప్రొఫిలాక్సిస్ ఆఫ్ చైల్డ్ బెడ్ ఫీవర్ అన్న పేరుతో పబ్లిష్ చేస్తారనమాట సో ఇది ఆయన తీసుకొచ్చిన బ్రేక్ త్రూ కాకపోతే చాలా విచారకరమైన విషయం ఏంటంటే రెస్పాన్స్ అన్నది పాపం చాలా దారుణంగా ఉంటుంది అంటే ఈయన ఈయన ఈ ఈ రిజల్ట్స్ ద్వారా పబ్లికేషన్స్ ద్వారా ఈ హ్యాండ్ వాషింగ్ అన్నది ఈ మోర్టాలిటీని అంటే చనిపోయే దానిని శాతాన్ని ఒక శాతానికి తగ్గించి తీసుకుని వచ్చినా గానీ ఈయన అబ్జర్వేషన్స్ అన్నవి అంటే ఆయన తీసుకుని వచ్చిన అబ్జర్వేషన్స్ ఆయన చెప్పిన విషయాలని ఎస్టాబ్లిష్డ్ సైంటిఫిక్ అండ్ మెడికల్ ఒపీనియన్స్ కి వ్యతిరేకంగా ఉన్నది అప్పటి సందర్భ అప్పటి కాలానికి ఉన్న నార్మల్ మెడికల్ ఒపీనియన్ కి వ్యతిరేకంగా ఉండటం అన్నది చాలా బ్యాడ్ అయిపోతుంది అన్నమాట ఈ విషయంలో ఎందుకంటే ఈ చెప్పినట్టుగా తీరి ఈ జబ్బులు ఎందుకు వస్తాయి అని వాళ్ళకి ఉన్న నమ్మకాలకి వ్యతిరేకంగా ఉండటమే కాకుండా ప్రొఫెసర్స్ అందరూ కూడా వాళ్ళు ఏంటంటే ఈ ఈ పెర్పరల్ ఫీవర్ అన్నది అన్క్లీన్గా ఉండే బొవెల్స్ వల్ల ప్రేగుల్ ప్రేగులలో బొవెల్స్ బొవెల్స్ వల్ల వస్తుంది అన్నట్టుగా ఉండటము దానికి ఈయన ఏంటంటే అన్క్లీన్గా ఉన్నది పేషెంట్స్ యొక్క ప్రేగులు కాదు మనము చూస్తున్న మనం మన అలవాట్లు బాగోలేదు అని చెప్పటం అన్నది కమ్యూనిటీ తీసుకోలేకపోతుంది అనమాట అంటే ఈయన ఎంఫరికల్ అబ్జర్వేషన్స్ అన్నిటినీ కూడా మనకి ఐ థింక్ వీ కెన్ ట్రేస్ దెమ్ యాజ్ బిలీఫ్ ప్రెజర్వరెన్స్ అని అంటే ఒక డిస్క్రెడిటెడ్ బిలీఫ్స్ కి క్లింగ్ అయ్యి ఉండిపోవటము సైకలా ఇట్స్ సైకలాజికల్ టెండెన్సీ ఆఫ్ క్లింగింగ్ టు డిస్క్రెడిటెడ్ బిలీఫ్స్ అంటారు ఇంగ్లీష్లో అంటే ఆధారం లేకపోయినా నమ్మకాలను పట్టుకుని దాని నుంచి బయటికి రాలేకపోయే ఈ విషయం ఏదైతే ఉందో దాని వ దాని వలన మెడికల్ కమ్యూనిటీ కూడా దీన్ని రిజెక్ట్ చేయటం జరుగుతుంది అలాగే ఇది ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళకి వాళ్ళు అఫెండ్ అవుతారు అనమాట అంటే మీరు చేతులు కనుక్కుని ప్రతి పేషెంట్ దగ్గరికి వెళ్ళాలి అంటే వాళ్ళు అంటే మేము అనుక్ మేము శుచిగా లేమని అంటున్నావా నువ్వెవడువా అన్నట్టుగా పర్సనల్ గా తీసుకుంటారు ఒకటి ఇంకొకటి ఇంకొకటి ఏంటంటే ఆ కాలంలో కూడా ఇప్పుడు మెకానిక్ ని చూస్తే మనం జనరల్గా ఉంటారో అలాగే డాక్టర్లు కూడా యాప్రాన్స్ అది వేసుకుని అందరినీ అటెండ్ అవుతూ ఉంటే గనక వాళ్ళ ఒంటి మీద కూడా చాలా మరకలు మచ్చలు కింద ఉంటేదన్నమాట ఇప్పుడు కుక్కి తీసుకున్న అలాగే మెకానిక్ తీసుకున్న ఎలా ఉంటుందో అలాగా సో డాక్టర్లు కూడా వాళ్ళు ప్రౌడ్గా ఫీల్ అవటం చేసేవారు అనమాట అంటే ఎంత వర్క్ చేసినట్టుంటే అంత గొప్ప అన్న కాన్సెప్ట్ని మెదడులో పెట్టుకుని దాన్ని గర్వానికి చిహ్నంగా చూసేవారు కానీ అలాగ ఒక చోట నుంచి ఇంకొక చోటికి వెళ్ళేటప్పుడు ఒక పేషెంట్ దగ్గర చూసిన తర్వాత ఇంకొక పేషెంట్ దగ్గరికి ఎస్పెషల్లీ ఇలాంటి అటాప్సిస్ కెడావెర్స్ తోటి శవాలతోటి వాటితోటి పని చేసిన తర్వాత మళ్ళీ శుభ్రంగా చేతులు వాష్ చేసుకోవాలి అన్న విషయం అన్న దాన్ని వాళ్ళు చాలా తక్కువగా చూసారు లేదంటే అపోజ్ చేశారు అనమాట అంటే వాళ్ళు తెలిసింది కాదు అది యాక్చువల్ గా జబ్బు ఈ గాలి వల్ల ధూళి వల్ల వాటి వల్ల రావట్లేదు వీటి వల్ల కూడా ఈ ఇది కంటామినేట్ అయ్యి ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది అన్నది అన్న విషయం అనమాట ఇది దాదాపుగా ఎయిటీన్ సిక్స్టీస్ లో ఇంకో పది పదిహేను ఇరవై సంవత్సరాల తర్వాత ఇలాంటి స్టడీస్ని ఉపయోగించి కొన్ని స్టడీస్ చేసిన తర్వాత జోసెఫ్ లిస్టర్ గారు తీసుకొచ్చిన చేంజెస్ వలన అయితేనేమి లూయిస్ పాశ్చర్ గారు చేసిన ఎక్స్పెరిమెంట్స్ అయితేనేమి తర్వాత తర్వాత జర్మ్ థియరీ అన్నది డెవలప్ అవ్వడం మనం చూస్తాం ఇది తర్వాత నెక్స్ట్ లో మనం చెప్పుకోవచ్చు బట్ అవుట్కమ్ ఏంటని చూస్తే గనక అదే సమయంలో ఈయనకి ఏదైతే వ్యతిరేకత వస్తుందో సైంటిఫిక్ కమ్యూనిటీలో అదే సమయంలో వియన్నాలో అక్కడ లో కొన్ని ఈ విప్లవాలు రావటము ఎయిటీన్ ఫార్టీ ఎయిట్ ఆ సందర్భంలో కొన్ని పొలిటికల్ ఇన్స్టెబిలిటీస్ వల్ల రాజకీయ కారణాల వల్ల ఈయన చెప్పిన విషయాలు నమ్మని లేదంటే వ్యతిరేకించే సీనియర్లు కొలీగ్సే వాళ్ళు ఈయన వ్యతిరేకిస్తూ అలాగే ఈ బుడాపెస్ట్ లో ఆయన ఉద్యోగాలు మార మారవలసి రావటము లేదంటే తక్కువ శాలరీ ఉండడానికి వెళ్ళవలసి రావటము అలా జరిగేది అండ్ ఒక 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 ఆసుపత్రిలో ఐ థింక్ అయిన తర్వాత ఆరు సంవత్సరాలు ఎంతో తక్కువ దానికి పనిచేస్తారు అండ్ ఆ ఆసుపత్రిలో కూడా ఈయన ఒక సీరియస్ ఇల్నెస్ ఉన్న ఒక ఆసుపత్రిలో జాయిన్ అయిన తర్వాత ఈయన మళ్ళీ ఇలాంటి ఈ పాలసీస్ని తీసుకుని వచ్చి అక్కడ కూడా కంప్లీట్గా ఎలిమినేట్ చేయటం అనేది మనం చూస్తాం అనమాట సో ఈ చివరకు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఆయనకి ఆఖరికి ఆయన పబ్లిషింగ్ అంటే ఈయన శిష్యులు కూడా కొన్ని పబ్లిష్ చేస్తారు అయినా కానీ ఈయన దగ్గరకు వచ్చేటప్పటికి ఈయన చెప్తానికి ట్రై చేస్తారు పాపం ఎంతో ఎంతో మందికి చెప్పడానికి ట్రై చేస్తారు డిఫెండ్ చేయడానికి ట్రై చేస్తారు రిజల్ట్స్ చూపిస్తారు కానీ ఎవరు సీరియస్ సీరియస్గా తీసుకోరు అనమాట సో ఈయన ఇంక్రీజింగ్లీ అవుట్ ఫోకెన్ అయిపోతారు అంటే అందరినీ తిడుతున్నట్టుగాను చాలా పరుషమైన పదజాలాలతో ఉత్తరాలు రాస్తూ మీరు అందరు మర్డరర్స్ అని అదని ఇదని మల్టిపుల్ టైమ్స్ ఈ దాదాపు పద్దెనిమిది వందల అరవై ఐదు తర్వాత ఈ నర్వస్ బ్రేక్ డౌన్ అయిపోయి డిప్రెషన్ లోకి వెళ్ళి అలాగే అబ్సెంట్ మైండెడ్ అవటము లేదంటే పబ్లిక్ బిహేవియర్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్ లో ఆయన ఎంబరసింగ్ గా బిహేవ్ చేస్తున్నట్టు ఇలాంటివన్నీ మేడం అంటే ఆయన బుక్స్ కి సంబంధించిన అన్ఫేవరబుల్ రివ్యూస్ వచ్చిన తర్వాత ఈయన దానికి అలాగా విపరీతంగా రెస్పాండ్ అవటం తోటి వీళ్ళ కొలీగ్సే ఈయన్ని తీసుకుని వెళ్లి ఒక ఎస్ఐలంలో జాయిన్ చేసేస్తారు అంటే మన పిచ్ ఆసుపత్రి లాంటి దాంట్లో జాయిన్ చేసేస్తే అక్కడ ఆయన చేతులు విరిచి కట్టేయటము డార్క్ సెల్స్ లో ఉంచటము లాంటిది చేయటం అన్నది జరిగి వాళ్ళే అక్కడ గాడ్స్ అన్నది వాళ్ళు గట్టిగా ఆయన్ని గాయం చేయటం వల్ల పద్నాలుగు రోజుల తర్వాత ఆయన గ్యాంగ్రెస్ ఓన్ తోటి ఆయన చనిపోవటం జరుగుతుంది అనమాట అదే అదే ఇంకొక టూ మినిట్స్ అండి పర్వాలేదు నేను నేను కంక్లూడ్ చేసేస్తాను ఐ విల్ కంక్లూడ్ అండి ఐ విల్ కంక్లూడ్ అంటే అదే ఎందుకు అనేది అది విషయం చెప్పాలి కదా రీజన్స్ అంటే ఆయనకి అల్జిమర్ గాని థర్డ్ స్టేజ్ ఆఫ్ సిఫిలిస్ గాని ఎగ్జాస్షన్ ఫ్రమ్ ఓవర్ వర్క్ స్ట్రెస్ గానీ జరిగినట్టుగా తర్వాత చెప్పారు బట్ విషయం ఏంటంటే ఆయన సక్సెసర్ ఆయన చనిపోయిన తర్వాత అదే ఆసుపత్రిలో ఎవరైతే వచ్చారో వాళ్ళు మళ్ళీ ఈ ఈ పద్ధతులు పాటించకపోవటం వల్ల ఇమీడియట్ గా మళ్ళీ మార్టాలిటీ రేట్ సిక్స్ పర్సెంట్కి వెళ్ళిపోవటం అన్నది అంటే ప్రతి వంద మందిలో ఆరుగురు చనిపోవటం అన్నది జరగటం అన్నది చూశారన్నమాట కాకపోతే ఇమ్మీడియట్ గా ఆయన బ్రతికున్న కాలంలో ఆయన దేనికోసం పోరాడాడు ఆయన లైఫ్ని ఆయన సమయాన్ని శ్రమని దేనికోసం పెట్టి ఎలాంటి డేటాని కలెక్ట్ చేసి ఎలా పబ్లిష్ చేసి అన్ని చోట్ల ఉపయోగించి తల్లుల అంటే అందుకనే ఈ సేవియర్ ఆఫ్ మదర్స్ అని కూడా అంటారు అంటే పయోనీర్ ఎర్లీ పయోనీర్ ఆఫ్ యాంటీసెప్టిక్ ప్రొసీజర్స్ అండ్ సేవియర్ ఆఫ్ మదర్స్ అని కూడా తర్వాత ఆయన అనడానికి కారణం ఏంటంటే ఆయన రిజల్ట్స్ ఆయన ఎక్స్పెరిమెంట్స్ ఆయన డేటా అన్నవి నిలిచినవి అంటే టెంప్ అంటే ఏంటంటే ఒక విషయం ఏంటంటేనండి ఎస్టాబ్లిష్డ్ నామ్స్ కి వ్యతిరేకంగా ఉన్నవి తీసుకోము అని అనటం అన్నది చాలా సందర్భాల్లో అది ఉపయోగపడుతుంది ఎందుకంటే మనం ఇప్పుడు ఏదైనా కానీ ఎవరైనా గాలిలో నుంచి కింద పడరు అంటే మనము ఖచ్చితంగా వదిలేస్తా దాన్ని పక్కన పెడతాం ఎందుకంటే ఇట్స్ నాట్ పాసిబుల్ అని ఎందుకంటే వీ నో దట్ గ్రావిటీ ప్రతి చోట ఉంటుందని కానీ ఇది ఒక్కొక్క సందర్భంలో ఏంటంటే ఎస్టాబ్లిష్డ్ నామ్ అన్నది ఖచ్చితంగా మనం నమ్మేసి దానికి డేటా వచ్చినప్పుడు కూడా చూడకుండా ఉండటం అన్నది కూడా కరెక్ట్ కాదు అనే విషయాన్ని చెప్పటానికి ఈ ఫిలాసఫీ ఆఫ్ సైన్సెస్ అనే కోర్సెస్ లో ఇప్పుడు అది ఒక పాఠంగానో ఒక గుణపాఠంగానో కూడా ఇలాంటి తర్వాత చేయటం అనేది మనం చూస్తాం అనమాట సో ఇది ఆయన కథకి సంబంధించింది లాస్ట్ లో ఇంకా వన్ మినిట్ లో చెప్పాలనుకుంటే గనక ఆయన ఆయన చనిపోయిన తర్వాత యా ఆయన చనిపోయిన తర్వాత ఆ ఈ దీనికి సంబంధించిన జయం థిరీ అండి లాస్ట్ అండి జయం థిరీ డెవలప్ అదే చెప్తున్నానండి అదే నెక్స్ట్ వీక్ లో మనము దీనికి సంబంధించి ఈ డేటాని ఇలాంటి విషయాలని పట్టుకుని జయం థిరీ ఎలా డెవలప్ అయింది అనేది మనం నెక్స్ట్ టూ వీక్స్ లో చూడొచ్చు ష్యూర్ ష్యూర్ తప్పకుండా ఓకే థ్యాంక్ యూ అండి ప్రసాద్ గారు థ్యాంక్స్ ఫర్ ఇంట్రెస్టింగ్ స్టోరీ మనం నెక్స్ట్ వీక్ కలిసి మాట్లాడుకుందాం ఓకే అండి బాయ్ థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్ బాయ్